నమస్తే అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి మొదటి పండుగ ఉగాది హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు ఆంధ్ర కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడవా పేరుతో పిలుస్తారు తమిళులు పుత్తాండ అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతోనూ సిక్కులు వైసాఖకి గాను బెంగాలీలు పోహెల్ వైసాఖికి గాను జరుపుకుంటారు అయితే పండుగ నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవని చెప్పవచ్చు ఉగాది అనగా ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు వీటి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్లకు మొదటి రోజు కనగా ఉగాది అయింది ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు శిశిరము అయిపోయి వసంతం మొదలైంది ఆకులు చిగురించడం మొదలయ్యాయి ఎంత వేలందో చూసారా ప్రకృతి చాలా అందంగా ఉంది పక్షులతో కిలకల్లాడుతూ ఇండియాలో అయితే కోయిల్ పాడుతుంది ఇక్కడ కోయిలు లేవు కానీ మిగతా పక్షులు అయితే ఉన్నాయి పువ్వులతో చాలా ఉంది ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరాన్ని పల్లవనామ సంవత్సరంగా పిలుస్తారు ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుంటారు ఇది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సినవి మాడికే ముక్కలు కారం బెల్లం ఉప్పు పువ్వు చింతపండు ఆ ఒక అట్టిపండు చింతపండు కాసేపు నానబెట్టి ఆ వాటర్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత అట్టిపండు వేసుకోండి అట్టిపండు కూడా బాగా కలిపి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు పువ్వు వేసుకొని లాస్ట్లో మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుంటే అంతే మన ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది